ఆ ఆలయంలో రాహువు తల, అక్కడ పూజలు చేస్తే అన్ని దోషాలు పోతాయట. ఉత్తరాఖండ్ని దేవభూమి అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల రహస్యాలు, పౌరాణిక కథలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ఈ దేవతల దేశంలో దేవతలతో పాటు రాక్షసులను కూడా పూజిస్తారని చెబుతారు. అలాగే శుభగ్రహాలు, అశుభ గ్రహాలను కూడా ఇక్కడ పూజిస్తారట. దేవుళ్లతో పాటు గ్రహాన్ని కూడా పూజించే ఓ ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాలోని పైధాని అనే గ్రామంలో సయోలిగాడ్ నది, రద్వాహిని నది, నవలిక, పక్షిమి నాయన్ నది సంగమ ప్రదేశంలో ఈ పైధాని రాహు ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోని ఆలయంలో రాహుతో పాటు శివుడిని కూడా పూజిస్తారట. పాండవులు పూజలు చేసిన ఆలయం. ఈ ఆలయాన్ని ఉత్తర భారతదేశంలో ఏకైక రాహు దేవాలయంగా చెబుతారు. అయితే దక్షిణ భారతదేశంలో కూడా ఇలాంటి ఆలయం ఉంది. ఇక్కడ కేతువుతో పాటు రాహువు కూడా పూజిస్తారు. ఈ ఆలయాన్ని కూడా ఆదిశంకరాచార్యులు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారనే నమ్మకం కూడా ఉంది. పాండవులు స్వర్గరోహిణి యాత్రలో ఉన్నప్పుడు రాహు దోషాన్ని నివారించడానికి శివుడు రాహువులను పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం రాహుతో పాటు పూజలందుకుంటుంది. నిజానికి ఈ ఆలయ గర్భగుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. రాహువు తలతో పాటు విష్ణువు సుదర్శనం కూడా ఆలయ గోడలపై చెక్కి ఉంటుంది. మహావిష్ణువు రాహువు తలను నరికిన తర్వాత రాహువు శిరస్సును ఇక్కడ రాళ్ల కింద పాతిపెడతాడని పురాణ కథనం. ఇక్కడ పూజలు చేయడం వల్ల రాహుదోషం నుండి విముక్తి లభిస్తుందని ప్రజల నమ్మకం. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.